ఈ చిత్రానికి మిమ్మల్ని శంకర్ గారు అప్రోచ్ చేయారా లేకపోతే ఎలా వచ్చింది మీకు ఈ అవకాశం రాజు గారు దిల్రాజు గారు వచ్చారు ఫస్ట్ యాక్చువల్లీ దిల్రాజు గారు వచ్చి నా దగ్గర ఏంటి శంకర్ గారు రెండు ఆప్షన్ ఇవ్వట్లేదు నిన్నే కావాలంటున్నారు అసలు ఏ ఫస్ట్ వస్తుంది రాజు గారు గంగరాలే చెప్పాను ఆయన చెన్నైలో ఇలా శంకర్ గారిని కలిసి మీట్ సినిమా ఓకే అయింది రామ్ చరణ్ తో అని నేను వచ్చి గంగ సూపర్ సార్ ఫస్ట్ ఎస్విసిలో ఏఆర్ రహమాన్ ఫస్ట్ మ్యూజిక్ చేస్తున్నారు శంకర్ గారు అసలు వేరే లెవెల్ సార్ కంగ్రాచులేషన్స్ అన్నారు ఆయన ఐదు రోజులు నవ్వుతూనే ఉన్నారు నన్ను చూస్తూ ఏంటో నవ్వుతున్నాడు ఏంటి లేదురా ఆయన ఆప్షనే ఇవ్వలేదు నీ పేరు చెప్తున్నాను మ్యూజిక్ చేయడానికి నువ్వు చే నిన్ను అడుగుతున్నారు నువ్వు వెళ్ళి మార్చ్ ఫస్ట్ ఆయన వెళ్ళి కలవాలి అని నేను వకీల్ సాబు రీవింగ్ అడిగిన ఉంటే నువ్వు పర్వాలేదు వన్ డే బ్రేక్ తీసుకో ఆయన పిలుస్తున్నారు వెళ్ళి కలిసి రా సరే నేను అసలు షోర్ ఇంకా అంటే హెడ్ మాస్టర్ దగ్గర వెళ్తున్నట్టే ఉండింది నాకు శంకర్ సార్ వాజ్ నాట్ కప్ మై కప్ ఆఫ్ టీ నేను కొన్ని మ్యూజిటర్ కొన్ని డైరెక్టర్లు నేను వదిలేస్తాను నా సెక్షన్లోనే పెట్టుకోను సుకుమార్ వీళ్ళందరూ నా నా చెవు దగ్గరే పెట్టుకోను మీ వాళ్ళకి వాళ్ళ మ్యూజిటర్స్ ఉన్నారు ఐ ఆల్వేస్ ఫీల్ దెమ్ యాజ్ అ కాంపిటీటర్స్ సో నాకంటూ నా డైరెక్టర్స్ ఉన్నారు నేను వాళ్ళకి ఫోన్ వచ్చేయను సినిమాను అడగను ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ సో నా రూట్స్ నాకున్నాయి నా డైరెక్టర్స్ నాతో ఉన్నారు నేను వాళ్ళతో 100% వర్క్ చేస్తున్నాను సో వాళ్ళే వద్దనుకుంటే కానీ బట్ శంకర్ గారు వాజ్ నాట్ మై లక్కలోనే లేదు సో ఇట్ ఆల్ హ్యాపెన్ అంటే ఈ విషయం మీరు రెహమాన్ కాకుండా తను మిమ్మల్ని ఎందుకు తీసుకున్నారనే విషయం మీ మధ్య చర్చకు వచ్చిందా శంకర్ గారితో మీకు నేనే అడగలేదు ఆయన వెళ్ళిన వెంటనే మనకి ఈ మంత్ 15 డేస్లో ఒక సాంగ్ చేయాలి అని నువ్వు ఎప్పుడు వస్తావంటే లేదు నీ వకీల్ సాబ్ నేనేం చెప్పలేదు ఇలా వకీల్ సాబ్ చేస్తున్నాను అది చేస్తున్నా ఏం చెప్పలే జస్ట్ అన్నీ త్వరగా ఫినిష్ చేసుకుని సార్ మార్చ్ 8 నేను మీ దగ్గర 1 వీక్ టైం ఇవ్వను సార్ 1 వీక్లో మీ దగ్గర ఉంటానని చెప్పాను సో అప్పుడు చేసి 2 సాంగ్స్ 3 సాంగ్స్ ఫినిష్ చేశాను మూడు సాంగ్స్ మార్చ్ నెల ఒక పాట ఏప్రిల్ ఒక పాట జూలైలో ఒక పాట శంకర్ గారు ఒక పెద్ద స్థాయి దర్శకుడు అటువంటి పెద్ద స్థాయి దర్శకుడితోటి వర్క్ చేయడం అనేది మీకు ఏదైనా ఒక టెన్షన్గా అనిపిస్తూ ఉంటుందా అది ఉంటాయి బట్ ఈ ఎక్స్పీరియన్స్లో మాకు మేము నేర్చుకున్నది అంటే 28 ఇయర్స్లో మేము నేర్చుకున్నాం అంతే సైజు పనే భయం లేదు ఫియర్ పోయింది ఫియర్ అనేది లేదు ఫియర్ ఉంటే ముందుకెళ్ళాము సో ఛాలెంజింగ్గానే ఉంది సో ఛాలెంజింగ్ సో చూద్దాం ఓకే ఏముంది కొంచెం ఏ నుంచి వేసుకుని పని చేద్దామని ఫిక్స్ అయ్యామంటే